తినే ఆహారం చుట్టూ రాజకీయాలు చెప్పడం దుర్మార్గం ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ తెగబడి ఈ గోరవ రక్షణ పేరుతోటి మైనార్టీస్ని దళితుల్ని చావుబాటుతున్నారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పద్ధతుల ఆహారం తింటారు ఎవరికైతే అందుబాటులో వాళ్ళు తింటారు అంతేగాని దానికి నిషేధం ఏం లేదు ఇది ఒకవైపున మీ బీజేపీ ప్రభుత్వం గుజరాత్ ఉంది కదా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు చెప్పండి ఇరవై ఐదు వేల కోట్ల నుంచి యాబై వేల కోట్ల రూపాయల దాకా బీఫ్ ఎగుమతి చేసేటువంటి వాళ్ళంతా బీజేపీ వాళ్ళు గుజరాత్ ఉన్నారు మీ బీజేపీ బీఫ్ ఎగుమతి చేసుకోవచ్చా మామూలుగా మా సామాన్య మా తింటుండ తిండి అడ్డం పడతారా ఇదేమే రాజకీయం ఇది ఇది లౌక వ్యవస్థ ఉన్నప్పుడు ఈ రాజ్యాంగ ప్రజలు ఉన్న హక్కులను కాలు ఉంటే ఇది దుర్మార్గం దీని చూడడం కరెక్ట్ కాదు ఒకవేళ పడిపోతున్నటువంటి మీ విలువలు ఆ పడిపోతున్న మార్గంలోనే మళ్ళీ రాజకీయాల నుంచి మనం విలువలు సంపాదించుకోవాలని చెప్పేసి అని సపోర్ట్ సంపాదించుకోవాలి ఇచ్చే ఒకటి కార్యం కాదు మేము తీవ్రంగా ఖండిస్తాం మన రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం లౌకం పరీక్షిద్దాం ప్రజల హక్కులను కాపాడదాం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుదాం ఈ పద్దతున్నా తప్ప బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు చేసే కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాను